లాక్డౌన్ సడలింపు ఉన్న 4 గంటల సమయంలో జనం రద్దీ విపరీతంగా ఉంటుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఉదయం 6 గంటల నుంచే 10 గంటల మధ్య దుకాణాలు, వ్యాపార సముదాయాలు రద్దీగా కిటకిటలాడుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో లాక్డౌన్ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వర్తక వ్యాపార దుకాణ సముదాయాలను తెరిచి ఉంచారు. 10 గంటల తర్వాత వ్యాపార సముదాయాలను వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేశారు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి అకారణంగా బయట తిరుగుతున్న వాహనదారులకు పోలీసులు జరిమానాలు విధించారు. అకారణంగా బయట తిరిగితే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. ఏఎస్పీ మహేందర్ లాక్డౌన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు బయటకు రావద్దని సూచిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో లాక్డౌన్ ప్రభావంతో ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుషంగా మారాయి. కరోనా పరీక్షలకు, టీకాలకు వెళ్లే వారికి మాత్రమే, అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే పోలీసులు మినహాయింపు ఇస్తున్నారు.